రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆత్మకూరులోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కంది మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సోమశిల సెంటర్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కర్ణాటి ఆంజనేయరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి పాల్గొన్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగన్ ప్రభుత్వందేనని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనివల్ల నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు, కరెంటు ఛార్జీలకు నిరసనగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ, పేద ప్రజల నడ్డి విరుస్తున్న ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలిపించారు. అందులో భాగంగా ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ప్రభుత్వం రాకముందు చెప్పిన మాటలు, ముఖ్యమంత్రిగా కాకముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవహరిస్తున్న తీరు ఇది పూర్తిగా దుర్మార్గంగా ఉంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాదయాత్ర చేస్తున్నప్పుడు విద్యుత్ బిల్లులు, కరెంటు బిల్లులు బయటకు తీసి ఇంత దుర్మార్గమా, ఇంత పెద్ద ఎత్తున బిల్లులు ఇస్తారా పేద ప్రజలకి అని చెప్పిన ఆయన ఈ రోజు అవన్నీ కూడా తొంగలో దొక్కి ఆయన చెప్పిన మాటలన్నింటినీ కూడా మర్చిపోయాడు. కావాలని ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తున్నాడు, అర్థం కావడం లేదు. ఈ రోజు పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కొనుగోలులో అవినీతి, విద్యుత్ పరికరాల్లో అవినీతి, ఈ అవినీతి కన్నింటినీ కూడా, ఈ డబ్బులన్నీ కూడా పేద ప్రజల మీద భారం వేసి ఆ యొక్క డబ్బు సంపాదించాలని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వెంటనే పెద్ద ఎత్తున, ఈరోజు కరెంటు లేకుండా ఏ ఇల్లు ఉండదు. చిన్న పేద కుటుంబం కూడా ఒక లైటు, ఒక ఫ్యాను ఒక్కరు తట్టుకోలేరు. చిన్నపిల్లలు ఉంటారు, పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో విద్యుత్ ఉంది. ఇది నిత్యావసర వస్తువు అయిపోయింది కరెంటు. దాని మీద ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచితే పేద ప్రజలు ఎలా బతికి బట్టగడతారు, ఎలా మిగతా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోగలరు? ఇది ముఖ్యమంత్రి గారి కనీసము స్పృహ ఉందా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలా? ఈరోజు స్లాబులు తీయడంలో కూడా ఒక నెల అయిన తర్వాత వచ్చి ఆ యొక్క మీటర్ రీడింగ్ తీస్తే స్లాబులు మారిపోతాయి, ప్రజల మీద భారం పడుతుంది. స్లాబులు మారిపోయిన తర్వాత యూనిట్ రేట్లు పెరిగిపోతాయి. కాబట్టి ఈ యొక్క తెలివి తక్కువ పనులు, ఈ మోసపు పనులు, ఈ దుర్మార్గ పనులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపి పేద ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ ఛార్జీలను, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, ఇందులో జరుగుతున్న అవినీతిని ఆపాలని డిమాండ్ చేస్తున్నాం.